ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి. నల్లమిల్లి బిక్కవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరిపేట బొక్కూడి ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి, లక్షలాది మంది జనం కోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడట దేనికి సంకేతం, బీజేపీ టీడీపీ జనసేన తొలి ఎన్డీఏ సభ నభూతో నభవిష్యత్ అన్నట్టు విజయవంతమైంది. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఎంత ఆటవిక పరిపాలన పాశ్విక పరిపాలన జరుగుతుందనడానికి 17వ తారీఖున చిలకలూరు ప్రాజెక్ట్ సమీపంలో బొప్పూడి గ్రామానికి సంబంధించిన ప్రజాగళం బహిరంగ సభ ఏదైతే ఎన్డీఏ బహిరంగ సభ జరిగిందో ఆ బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన కూడా పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంది. పోలీసుల వైఫల్యం అనడం కంటే పోలీసులు కావాలని అక్కడ భద్రతా కారణాలని అభినందనలు చెప్పి ఆ మీటింగ్ని ఏదో ఒక విధంగా భగ్నం చెయ్యాలి, ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకోవాలి, ఏదో ఒక విధంగా తప్పుడు సంకేతాలు వెళ్ళాలి అని చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు. పోలీసుల వైఫల్యం వల్లే అక్కడ ఏదైతే మైక్స్ పనిచేయని పరిస్థితి కూడా సృష్టించి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హాజరైన సభలో ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకం ఇవ్వడం కోసం పోలీసులు అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ గారు చందనమాలతో ప్రధానమంత్రి గారిని సత్కరించాలని చేసిన ప్రయత్నానికి పోలీసులు అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విఫలం చేయడం, అదేవిధంగా మరి నాగబాబు గారు కానీ నారేంద్ర మనోహర్ గారు కానీ వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడం, వేదికపైకి అనుమతించిన నాయకులు సాక్షాత్తు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీ కూడా అలౌ చేసిన నాయకులను కూడా పైకి పంపించడం, వేదికపైకి పంపించడంలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఏదో ఒక విధంగా సమావేశాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభకి వస్తున్న ప్రజానీకాన్ని ట్రాఫిక్ ఎక్కడా క్లియర్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర మూడు వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు సభాస్థలికి చేరుకోని పరిస్థితి వచ్చింది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం అంతా నిండిపోయిన తర్వాత బయట అంతకు 2 ఇంతల మంది ప్రజలు సభాస్థలికి చేరుకోకుండా ఉండడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారని స్పష్టమవుతా ఉంది. అత్యద్భుతంగా ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ బొప్పూడి ప్రజాగళం సభ జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గకరంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంజల్ని ఫాలో అవుతూ సభను భగ్నం చేయాలని పల్నాడు ఎస్పీ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసు అధికారుల్లో మార్పు లేకపోవడం చాలా విచారకరం. అడుగడుగునా భద్రతా వైఫల్యం కల్పించింది. దీనిపైన ఎన్నికల కమిషన్ తక్షణమే సీరియస్ గా దృష్టి సారించి అధికారులపైన చర్యలు తీసుకోవాలి, పోలీసులపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇవాళ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా బొప్పూడి సభకు హాజరై త్రిమూర్తుల కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.
ప్రజాగళం సభ భద్రతా వైఫల్యం.